भगवान सोते नहीं, माँ यशोदा के जैसे सुलाते नहीं। यशोदरा टीवी हेडलाइंस की स्वागतम। ఇవాళ వాసవి సమస్త వ్యక్తులు ప్రెస్ మీట్ కండక్ట్ చేసి వాళ్ళ మీద వచ్చిన అభియోగాలన్నింటినీ తప్పు అని నిరూపించడానికి డాక్యుమెంట్స్తో సహా ముందుకొచ్చి గవర్నమెంట్తో జరిగిన ఒప్పందాలు ఇంకా చెప్పాల్సి వస్తే వాళ్ళు గత ఎన్నో ఏళ్ళుగా ఎన్నో సంఘ సేవలు చేస్తున్నట్టుగా ఎన్నో కోట్లు ప్రజలు బాగు కోసం ఖర్చు పెడుతున్నట్టుగా చూపిస్తూ డాక్యుమెంట్స్తో సహా వాళ్ళ యొక్క నిజాయితీని వాళ్ళ యొక్క నిబద్ధతని నిరూపించుకున్నారు. ఆ ప్రెస్ మీట్ యొక్క వివరాలు ఇందులో ఎంత ల్యాండ్ పట్టా ల్యాండ్ అవుతుంది, ఇందులో ఎఫ్టీఆర్ ఎంత పోతుంది, బఫర్ జోన్ ఎంత పోతుంది, సర్ప్లస్ ఎంత పోతుంది, అన్ని పోయిన తర్వాత నెట్టింగ్ ఏరియా ఎంత ఉండాలి మనం చూడాలి. నెక్స్ట్ అండి, దాని తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాట్లాడినప్పుడు ఇందులో రెండు చెరువులు ఉంటాయి, రాముల చెరువు, చిన్నమైసమ్మ చెరువు, రెండు చెరువులు, ఇవన్నీ గొలుసుకట్టు చెరువు. గొలుసుకట్టు చెరువులు అంటే మీరు చూస్తే కనుక పై చెరువు నిండిన తర్వాత ఒక కాలువ ద్వారా కింది చెరువుకు వాటర్ రావడం జరుగుతుంది. ఈ గొలుసుకట్టు చెరువు కాదు. అయితే ఇందులో ఇది ఏదైతే కెనాల్ వెళుతుందో ఇది సరిపోవటం లేదండి. ఇది మాకు చాలా ప్రాబ్లంగా ఉంటుంది. ఎప్పుడైనా హైదరాబాద్ నగరంలో వర్షం పడినప్పుడు రోడ్లన్నీ కూడా జలమయంగా కనిపిస్తున్నాయండి. ఇటువంటి ప్రాబ్లమ్స్తో మీ ల్యాండ్ మీద ప్రాజెక్ట్ చేపడుతున్నారు కాబట్టి ఈ కెనాల్ వెళుతుంది మేము పెంచుకుంటాము. మీరు మాకు దాదాపుగా ఒక కెనాల్ ఇవ్వండి అని గవర్నమెంట్ వాళ్ళు, జిహెచ్ఎంసీ వాళ్ళు మాకు అడగండి. అయితే ఎటువంటి కాస్ట్ లేకుండా దాదాపుగా 2.5 ఎకరాలు ఫ్రీగా గవర్నమెంట్కు గిఫ్ట్ డీల్ చేయడం జరిగింది. ఎటువంటి డబ్బు డీల్ ద్వారా ఈ కెనాల్ వెళుతులు పెంచడానికి మా సంస్థ తరఫున మేము గిఫ్ట్ డీల్ చేశాను. దీనికి సంబంధించిన ఇరిగేషన్ అధారితో అధికారులందరితో పాటు అనుమతి తీసుకున్నామని ఈ ఇరిగేషన్ ఇవ్వచ్చి దానికి సంబంధించింది. నెక్స్ట్, ఇది మేము తీసుకున్న బిల్డింగ్ పర్మిట్ ఆర్డర్, ఈ రేరా అనుమతి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ పైన ఉంది మన కామన్ చెరువు, ఆ కింద ఉన్నది చిన్న మైసమ్మ చెరువు. గొలుసుకట్టు చెరువులో భాగంగా ఈ ఏదైతే కాలువ ఉందో పై చెరువు నుంచి కింద చెరువుకు వాటర్ పోవడానికి కాలువ చాలా చిన్నగా ఉందండి. అది అక్కడ పక్కన రాజీవ్ గాంధీ నగర్ అని చెప్పి అక్కడ తిరిగి అక్కడ మీరు చిన్న చిన్న హౌసెస్ ఉన్నాయి, అక్కడ అవన్నీ బస్తీలు ఉన్నాయి, అక్కడ అన్ని నీళ్ళు వెళ్ళిపోతున్నాయి అంటే ఎక్కువ నీరు వర్షాలు పడినప్పుడు మీ ప్రాజెక్టు ద్వారా ఒక కొత్త కెనాల్ ఇవ్వండి అని గవర్నమెంట్ జిహెచ్ఎంసీ వాళ్ళు వాళ్ళ మాస్టర్ ప్లాన్ భాగంగా లేకున్నా కానీ ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని వాళ్ళు అడగడం జరుగుతుంది. దాదాపు 2.5 ఎకరాల ల్యాండ్ ఫ్రీగా డిప్యూట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, ఇది 8725 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్, డాక్యుమెంట్ నెంబర్ 2603 ద్వారా ఈ సర్వే నెంబర్లలో 49, 54, 57, 66, 67, 83, 85 and 86 మా పట్టా భూమి గవర్నమెంట్ వారికి గిఫ్ట్ డీల్ చేయడం జరిగింది. ఓన్లీ ప్రజా సేవస్ కోసం, ఎటువంటి ఇబ్బందులు ప్రజలు పడవద్దని, లో లైన్ ఏరియాస్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రావద్దని, వర్షాలు పడినప్పుడు తగిన అవుట్లెట్ వాటర్ అవుట్లో ఏదైతే ఉంటుందో బాగా రావాలని ఈ డ్యూటీ ఎగ్జిక్యూట్ చేయడం. దీని తర్వాత ఏదైతే మా ప్రాజెక్ట్ ఏదో చిన్నమైసమ్మ చెరువు ఉందో అక్కడ 100 ఫీట్ రోడ్ శాంక్షన్ అయినప్పటికీ అక్కడ రోడ్ ఫార్మేషన్ కాలేదు. ఫిజికల్గా జిహెచ్ఎంసీ వాళ్ళు అడిగితే టైం పట్టొచ్చండి, ఇప్పట్లో ఈ రోడ్స్ అన్ని ప్రయారిటీ వైజ్గా వేసుకుంటూ వెళ్తున్నాము, ఈ రోడ్కు పడిలో ఇంకా టైం పట్టొచ్చంటే మేమే వాలంటరీగా ముందుకొచ్చి 100 ఫీట్ రోడ్ దాదాపు ఒక 1.5 కిలోమీటర్లు మేమే వేసుకుంటామండి. మేము మా తరఫున మా ప్రాజెక్టు అక్కడ ఉన్న వాళ్ళందరికీ బాగుపడుతుందని చెప్పి మేమే స్వయంగా జోనల్ కమిషనర్, అప్పట్లో మమతా గారు ఉంటారు జిహెచ్ఎంసీ జోనల్ కమిషనరు, వాళ్ళతో ఈ ఎంఓయు చేసుకోవడం జరిగింది. ఈ ఎంఓయు ద్వారా రోడ్డు నిర్మాణానికి కావాల్సినంత ఖర్చు కూడా మేమే భరించి కిలోమీటర్ మేర బిండి రోడ్డు ప్రజా సేవస్సు కొరకు నేను వేయడం జరిగింది. దానికి సంబంధించిన ఎంఓయు ఇది దాదాపుగా ఎంత ఖర్చు వచ్చిందండి? దాదాపుగా 8 కోట్లు ఎక్స్పెండిచర్ పెట్టుకొని రోడ్డు నిర్మించడం జరిగింది. 2.5 ఎకరాలు గిఫ్ట్ డీల్ చేయడం జరిగింది.
మీరే ఉండాలి. మా ప్రాజెక్ట్ నుంచి మెయిన్ రోడ్ నుంచి దానికి మాకు సంబంధం లేనప్పటికీ రోడ్లు వేసే బాధ్యత మాది కానప్పటికీ ఆ ఏరియాలో ఉన్న దాదాపుగా అన్ని ప్రాజెక్ట్స్కు హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పి నేనే ప్రయత్నించి పర్మిషన్ తీసుకొని అధికారులన్నీ లాంఛనాలు పూర్తి చేసుకొని రోడ్ కూడా వేయలేదు. ఎక్స్పెండిచర్ తోటి మేము సిఎస్ఆర్ కింద ఈ యాక్టివిటీని మేము చేపట్టడం జరిగింది. అయితే ఇక్కడ వాస్తవాలు తెలుసుకోకుండా కొంతమంది ఈ చెరువులు కబ్జా చేస్తున్నారని, ఈ చెరువులు ఆక్రమిస్తున్నారని, అక్కడ ఎక్కడ టవర్లు కట్టుకుంటున్నారని అందరం ప్రచారం చేయడం జరుగుతుందండి. ఈ హైదరాబాద్ నగరంలో మాకు దాదాపుగా ల్యాండ్ బ్యాంక్స్ ఇంకో 10 ప్రాజెక్ట్స్ మేము అక్వైర్ చేసిన ల్యాండ్స్ ఇంకా డెవలప్ చేయలేదు. మేము చేసుకోవాలంటే చెరువులే ఉంటాయి, కబ్జా చేసుకొని కట్టుకోవడానికి మాకు ల్యాండ్ ఇవ్వాలి, మేము కట్టుకోలేము ఆ ప్రాజెక్ట్స్. సో వాళ్ళందరూ కూడా నేను మీ వేదిక ద్వారా తెలియజేయడం ఏంటంటే వాసవి గ్రూప్ సంస్థ 1994 నుంచి 2024 దాదాపుగా 30 సంవత్సరాలుగా హైదరాబాద్ నగరంలోనే మా ఆపరేషన్స్ ఉన్నాయండి. ఎక్కడ లేవు, బెంగళూరు కానీ, విజయవాడ కానీ, తిరుపతి కానీ, చెన్నై కానీ, బాంబే కానీ మాకు ఎక్కడ లేవండి. మేము ఇక్కడనే ఉంటాము, ఇక్కడనే మా నేటివ్, ఇక్కడనే ప్రాజెక్ట్ చేసుకుంటున్నాము. ఇక్కడ అనుకూలంగా దైవానుగ్రహంతో మా మంది కష్టపడి ముందుకు పోవాలన్న భావంతోనే మేము ఉంటాము. ఇక్కడ సాయశక్తులను ప్రయత్నించి మేము ప్రజలకు మంచి చేయాలి, ఒక మంచి అందివ్వాలి, మేము కూడా బాగుండాలి, ప్రజలు బాగుండాలనే ఆలోచనతో పోయే మనస్తత్వం ఉన్నాం. సో ఇందులో భాగంగా ఈ చెరువును సిఎస్ఆర్ కింద తీసుకొని మేము డెవలప్మెంట్ చేసుకుంటే వేరే వాళ్ళకు తెలియకుండా అపోహలు ఉండకూడదు. చెరువును మేము కబ్జా చేసుకుంటామని, ఆ నిర్మాణం ఎన్నో టవర్లు కడుతున్నామని, ఏదో నిర్మిస్తున్నామని, దీని ప్రకారంగా వాళ్ళ అపోహలు దూరం చేయాలనేది ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్కు నేను ఇన్వైట్ చేయడం జరిగింది. సో ఇందులో మీరు చెరువు డెవలప్ చేయాలనుకోండి, బ్యాక్ ఇంకా బ్యాక్ ఇప్పుడు ఇక్కడ ఎక్కడో ఇక్కడ ఉన్నామండి, మనం రోడ్ ఉన్నది అనుకోండి, ఇక్కడ చివరిని ఉన్నాం, ఆ చివరిని వెళ్ళాలనుకోండి, వర్క్ చేయాలి వెళ్ళాలి కానీ ఏరుకుంటే కదా, ఏరుకుంటే వెళ్ళలేం కదా అక్కడ పనిచేయాలంటే. సో ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళాలంటే వర్క్ చేయాలంటే మనుషులు వెళ్ళాలి, ఆ పార్క్ డెవలప్మెంట్ చేయాలి, రోడ్ డెవలప్ చేయాలి, వాకింగ్ ట్రాక్స్ కట్టాలి, బండ్ ఫార్మేషన్ చేయాలి, దాని తగ్గట్టుగా సాంకేతికంగా ఏదైతే ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్ట్ ఇస్తారో ఆ డిజైనింగ్లో కంపౌండ్ వాల్స్ కట్టుకోవాలి, అటువంటి మౌల్డ్స్ అటువంటివన్నీ ఏర్పాటు చేసుకోవాలంటే వర్కింగ్ స్పేస్ కావాలి. ఈ వర్కింగ్ స్పేస్ మాకు కావాలండి. ఇటువంటి దానికోసము మేము టెంపరీ యాక్సెస్ రోడ్ ఫామ్ చేసుకుంటాం. మేము ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళగలుగుతాం, మేము వెళ్ళడం పనిచేయలేము, మేము ఏకుంటూ నడుచుకుంటూ ఎక్కడ నుంచి వెళ్ళలేము. ఈ టెంపరీ యాక్సెస్ రోడ్ అనేది మేము ఫామ్ చేస్తామని మేము ఆల్రెడీ అండర్టేకింగ్ మున్సిపల్ వాళ్ళకు కూడా చేయలేము. ఇందులో ఏం చేస్తామంటే అండర్టేకింగ్ విషయాన్ని సోలంగ్ అండర్టేక్ టు రిమూవ్ ద టెంపరీ యాక్సెస్ రోడ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద వర్క్స్. అయితే ఈ టెంపరీ యాక్సెస్ రోడ్ వేస్తున్నామని గవర్నమెంట్ వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఈ టెంపరీ యాక్సెస్ రోడ్ వేయడం జరిగింది. ఈ యాక్సెస్ రోడ్ వేసుకోకుండా పని చేయడం అనేది అసంభవం, దాన్ని చేయలేము, చెరువు సుందరీకరణ భాగంగా చేయలేము. అందుకనే ఈ డిక్లరేషన్ సబ్మిట్ చేసి వారు అనుమతి పొంది ఈ రోడ్ యాక్సెస్ కోసం వర్క్ చేసుకోవడానికి మాత్రం వేసుకొని చేసుకుంటున్నాను. వర్క్ను ఎంతోమంది వచ్చి వీడియోలు తీసుకొని ఫోటోలు తీసుకొని వాసే వాళ్ళు చెరువులు కబ్జా చేశారు, ఆ నిర్మిస్తున్నారని ఎన్నో అపోహలు సృష్టిస్తున్నారు. అటువంటివన్నీ అవాస్తవము. మేము నేను చెప్పిన విధంగా ఎన్నో ప్రాజెక్టులు చేపట్టి ఇప్పుడు మేము ఇంకో 2 సంవత్సరాల ముందు వచ్చిన కంపెనీ కాబట్టి మేము ఇక్కడ ఎన్నో సంవత్సరాలు ఇక్కడ ఉండి వీళ్ళకు మంచి నాణ్యతమైన ఇల్లులు అందించాలన్న ఆశతోటి కొన్ని విలువలతోటి ఈ సంస్థ నడిపిస్తున్నాము. సో మేము ఎటువంటి తప్పు చేయడానికి మేము సాహసించము అని మీ ద్వారా అందరికీ నేను తెలియజేయాలనుకుంటున్నాను. దానికి సంబంధించిన ఎంఓఏ 3 బిల్డర్లతోని ఇంజనీరింగ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసుకున్న ఎంఓఏ. అయితే అలాగే నియమించినట్టే వేరే బిల్డర్స్ కూడా వారి షేర్ ఆఫ్ అమౌంట్ ఏదైతే ఉందో అది వాళ్ళు అందించడం జరిగింది. దాంట్లో పైప్ లైన్ 90% వర్క్ కంప్లీట్ చేయడం జరిగింది. అయితే రీసెంట్గా ఆ చిన్నమయ్య సమ చెరువులో ఎవరో డెబ్రీస్ డంప్ చేస్తున్నట్టుగా మేము నోటీస్ చేసి
మేము అక్కడ ఉన్న ఇరిగేషన్ అధికారులకు తెలియజేయడం అయింది. ఇరిగేషన్ అధికారులు స్టేషన్లో ఒక ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేశారు. ఇది ఇరిగేషన్ అధికారులు ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ కాపీ. మేము వర్క్ చేయాలంటే అన్ని క్లియరెన్స్లు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంది. సో అలాగే ఎటువంటి తప్పు జరిగినా మేము ఇరిగేషన్ అధికారులకు తెలియజేయవలసిన బాధ్యత మాకు. సో ఇరిగేషన్ వాళ్ళు అక్కడ ఏం చేస్తాం కానీ రెగ్యులర్గా విజిలెంట్గా వర్క్ చేస్తున్నారు, వాళ్ళ వర్క్ వాళ్ళు చేస్తున్నారు. సో దీంతో సర్వర్ చిన్నమైసమ్మ చెరువు గురించి మేము ఇవ్వాల్సిన క్లారిఫికేషన్స్ అన్ని కానివ్వండి, మా దగ్గర ఎక్కువ అందుబాటులో ఉంటాయి. ఎవరికైనా కానివ్వండి, పబ్లిక్ డొమైన్లో ప్రాజెక్ట్ చేసి పబ్లిక్ కొరకు పనిచేసేది కాబట్టి మీ అందరికీ ఆన్సర్ ఇవ్వవలసిన బాధ్యత మా సంస్థ పైన ఉంటుంది. ఇందులో భాగంగా మీ ద్వారా అందరికీ నేను తెలియజేయడం ఏమనగా, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మా దగ్గర మీరు అప్రోచ్ కావచ్చు. వీఆర్ వెరీ మచ్ ఓపెన్, వీ విల్ షేర్ యూ ఆల్ ద డీటెయిల్స్ అండి. ఎవ్రీ డీటెయిల్ మీ కెన్ యూ కి